మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేటటువంటి బాధ్యత బీసీలుగా మనం అందరం కూడా తీసుకోవాలని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా విన్నపం చేసుకుంటున్నాను. మనకు ఒక నమ్మకం ఉండింది 2014లో మన జాతి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ కులానికి చెందినటువంటి వారు. ఆయన బీసీ వర్గానికి ఉన్నారు కాబట్టి మనకు ఎన్నో రకాలుగా వరాలు కురిపించి న్యాయం చేస్తారని అనుకున్నాం, కానీ మొండి చేయ చూపించారు. అత్యధికంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు, ఏటా 4 ఈ యొక్క 7 జిల్లాలకి 50 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలనంటే ఆ నిధులు కూడా ఇవ్వకుండా ఈరోజు బీసీలకి మోసం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తెలియజేస్తున్నాను. మనకి ఆట ఉంది, మనకి పాట ఉంది, మనకి ప్రేమిస్తే అభిమానించేటటువంటి మనస్తత్వం ఉంది, కానీ మనల్ని మోసం చేస్తే మాత్రం ఏదుగురు తిరిగి పోరాటం చేసేటటువంటి గుండె బలం కూడా బీసీలుగా మనకు అందరికీ కూడా ఉందనేది కూడా మనం నిరూపించాలి. ఆ రోజు శ్రీకృష్ణుడు లాగా నందమూరి తారక రామారావు గారు రథాన్ని తీసి ముందుకు నడిపించి ఆ రోజు ఢిల్లీ కోటల్ని బద్దలగొట్టుకొని మన తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి నాయకుడు మన శ్రీకృష్ణుడు నందమూరి తారక రామారావు గారు అయితే అదే రథాన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు. ఆ రథం మరెవరిది కాదు, మన బీసీల తాలూకు రథం. మన బీసీల తాలూకు రథం బలంగా ఉండాలి. సుమారు 150కి పైగా ఉన్నటువంటి ఈ కులాలన్నీ కూడా ఆ రథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చక్రాలు పార్టులు అనేది మనం తెలుసుకొని ఈ రథం మళ్ళీ ఢిల్లీ కోటల్ని బద్దలగట్టడానికి ముందుకు వెళ్తున్నప్పుడు బీసీలు అందరూ కూడా సమాయుక్తమై ఈ యొక్క శ్రీకృష్ణుడు అయినటువంటి నేటి నారా చంద్రబాబు నాయుడు గారిని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందన్నది మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ సభ ఇంత ఊవెత్తిన జనాలతో ఇంత పెద్ద బహిరంగ సభలో ఈరోజు మాట్లాడుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎర్రన్నాయుడు గారు ఉండవలసినటువంటి సభ ఇటువంటి సభలో ఆ యొక్క చరిత్రని, ఆ యొక్క లెగసీని కంటిన్యూ చేసేటటువంటి బాధ్యత ఈ పార్టీ ద్వారా నాకు అందించినందుకు పూజ్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నాలాంటి బీసీలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ఆయన మాటల్లోనే మీరందరూ కూడా వింటారు, బీసీలకి ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా వరాలు జల్లు కురిపించేటటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా ఆయన తాలూకా సంభాషణ కూడా ఉండబోతుంది. కాబట్టి మరింత ఉత్సాహంతో మీరందరూ కూడా సహకరించి జయప్రదంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి చర్యలకు కూడా మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు 10 సంవత్సరాలు 7,000 కోట్ల రూపాయలు బీసీలకి ఖర్చు పెడితే మన 4.5 సంవత్సరాల్లో 41,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు మంత్రివర్గంలో కూడా చూసుకుంటే సుమారు 8 మంది మంత్రులు బీసీల వర్గాల నుంచి ముందుకు నడిపించారు. అందరికీ సరైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి 13 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలకి అందరికీ కూడా సమాయత్తం చేసుకుంటూ ముందుకు నడిపించే బాధ్యత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకు అందరికీ కూడా ఉండడం మన అదృష్టం అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మీరందరూ కూడా చూస్తున్నారు, మన భగవంతుడు సమానమైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడానికి ఈ ప్రాంగణంలోకి రాబోతున్నారు. మీరందరూ కూడా మీ తాలూకా చప్పట్ల ద్వారా మన నాయకుడు మన ఇంటికి వస్తే ఏ రకంగా మనం అందరం కూడా సంతోషంతో స్వాగతించాలనేది ఒక్కసారి ఈ రాష్ట్రం దేశం దత్తరిల్లేటటువంటి విధంగా ఉప్పెనలా మీరందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని స్వాగతం పలకాలని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షులు గారు మరి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ నాయకులు అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై బీసీ, జయ హో బీసీ, జై బీసీ, జయ హో బీసీ, జోహార్ ఎర్రన్నా.